బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఆకే పోగు ప్రభాకర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కోడుమూరు రిజర్వ్డ్ సెగ్మెంట్ లో ఆయనకు టికెట్ రాలేదని మనస్తాపం చెందారు. ప్రస్తుతం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ అధిష్టానం కోడుమూరు నూతన ఇన్ఛార్జ్గా బొగ్గుల దస్తగిరి పేరును ఖరారు చేసింది. కోడుమూరులో ముక్కుముఖం తెలియని కొత్త అభ్యర్థిని ప్రకటించారని పోగు ప్రభాకర్ భార్య విజయ ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గుల దస్తగిరికి టికెట్ కేటాయించడంతో ప్రభాకర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భార్య విజయ కన్నీటి పర్యంతమయ్యారు. గత 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవలు చేశామని, తన భర్తకు అవకాశం ఇవ్వాలని కోరారు. కోడుమూరు నియోజకవర్గాన్ని నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను చేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చామన్నారు. టీడీపీ అధిష్టానమైన కోడుమూరు నియోజకవర్గ టికెట్ విషయంలో పునరాలోచించాలని విజయ కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క జాబితా విడుదల చేయడం జరిగినది. దీన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది, బాధకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ విధంగా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా పార్టీ కార్యకర్తలకు కష్టపడే వారికి న్యాయం చేస్తాం అనుకున్నామే, కానీ ఈరోజు మరి ఎవరి ఒత్తిళ్ళకు లొంగిపో మరి ఈ విధంగా చేశారో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే 30 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి చేస్తున్నందుకు ఈరోజు మరి ఎవరో అనామకుంది. పార్టీకి సభ్యత్వం లేనటువంటి వారిని ఈరోజు మరి కోడుమూరు నియోజకవర్గం నుంచి మరి అభ్యర్థిగా ప్రకటిస్తుంటే మరి ఈ విధంగా జరుగుతుందని కూడా నేను కలలో ఉంచలేదు. నమస్కారం అన్న. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గంలో ఆకేపోగు ప్రభాకర్ అంటే తెలియని వ్యక్తి ఎవరుండరు. ఈరోజు ఆయనకి ఇంత అన్యాయం జరిగింది. ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మా పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారు? మిమ్మల్ని నమ్ముకొని పార్టీ జెండాను మోసిన వ్యక్తికి మీరిచ్చే ఫలితం ఇదేనా? మా భార్య పిల్లలు ఏమైపోవాలి అన్న? దయచేసి మీరు మరొకసారి టికెట్ విషయం గురించి పునరాలోచించండి. ఆయన ఇంత ప్రెజర్కి తట్టుకోలేక టికెట్ వస్తుందని ఆశపడి టికెట్ రాని పక్షంలో అది బొగ్గుల దస్తగిరి ఎవరో తెలియదు, ఏ కార్యక్రమాలు చేయలేదు అటువంటి వ్యక్తికి టికెట్ ప్రకటించడం వల్ల బాధకు వేద. రైట్, ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కోడుమూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ పోగు ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆత్మహత్య యత్నం చేశారు. ఇక కోడుమూరు ఆసుపత్రిలో కూడా ఆయన చికిత్స పొందుతున్నారు. మొత్తమే చూసుకున్నట్లయితే ఆవిడ భార్య కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్ రాలేదని ఆవేదనలో ఉంటూ కూడా అధిష్టానం తమను పట్టించుకోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని సేవలు చేస్తామని, తమ భర్తకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. కోడుమూరు నియోజకవర్గాన్ని నమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చామన్నారు. ఇక టీడీపీ అధిష్టానమైన కోడుమూరు నియోజకవర్గ టికెట్ విషయంలో మళ్ళీ ఆలోచించాలంటూ కూడా ప్రభాకర్ భార్య విజయ కోరారు. రైట్, మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఎస్ కృష్ణ. నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన ఇన్ఛార్జిల జాబితాను చూసి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. అటువైపు నంద్యాలలో చూస్తే ధర్మవరం సుబ్బారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కిషోర్ రెడ్డి వీళ్ళంతా అసంతృప్తులు వెళ్ళగోతుండగా, ప్రస్తుతం కర్నూలు జిల్లాకు చూస్తే కేవలం 3 ఇన్ఛార్జిలు మాత్రమే చేశారు. అందులో కోడుమూరు, కర్నూలు మరియు పత్తికొండ నియోజకవర్గం మాత్రం ఇన్ఛార్జ్ బాధలప్ప చెప్పారు. ఇదే నేపథ్యంలో కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఆకేపోకు ప్రభాకర్ అనే నాయకుడు గత 30 ఏళ్లుగా ఆయన పార్టీకి సేవలు చేస్తున్నాడు. ఇటీవల పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఆయన అప్పచెప్పాడు. ఆయనపై ఎన్నో అక్రమ కేసులు, ఎన్ని కేసులు బనాయించినా, రోడ్డుపై ధర్నాలు బైఠాయించినా, పార్టీ తరఫున ఉద్యమాలు చేపట్టాల్సి వచ్చినా కేవలం ఆకేపోకు ప్రభాకర్ మాత్రమే చేస్తుండేవాడు.
ఇదే నేపథ్యంలో ఆయనకు తరచూ ఆయన టికెట్ మాత్రం కోడుమూరు ఎస్సీ నియోజకవర్గానికి ఈసారి తప్పకుండా ఆయనకే ఇస్తామని చెప్పి చంద్రబాబు పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ తీసి బొగ్గుల దస్తగిరికి ఇవ్వడంతో ప్రస్తుతం తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆకెపోకు ప్రభాకర్ గత రోజు కూడా ఆ విలేకరుల ముందు ఇతరుల ముందర వాపోతూ తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పలువురితో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలనే గత రాత్రి కూడా ఆయన నిద్ర మాత్రలు మింగి తీవ్ర అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో చెప్పుకోలేని బంధువులు వారంతా ఉటాహుటిన మహబూబ్ నగర్ లోని తన బంధువుల తన మిత్రుల ప్రైవేట్ ఆసుపత్రి షాదీ చైన్ అనే హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉంది. ప్రస్తుతం తన భార్య ఆ టికెట్ కోసం ఎందుకు ఇంత ఆవేదన వేదన చెందాల్సిందని చెప్పి భార్య విజయ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఎంత మొర పెట్టుకుని ఆయన తాను మా మనస్తాపానికి చెందిన ఆ వేదన నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో తీవ్ర అపస్మారక స్థితికి కోలుకొని ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. థ్యాంక్ యూ కృష్ణ.